ఇంటర్వెల్స్కి మన దగ్గర ఇంతకు ముందు పెద్ద ఆదరణ లేదు. చెప్పాల్సిందంతా తొలిసగంలోనే చెప్పేయడం, మలిసగం నిస్సత్తువగా ఉండటం వంటివి ఆయా సినిమాల ఫెయిలియర్లకు కారణాలు. అయితే బాహుబలి సీక్వెల్ మెప్పించింది, దీంతో సీక్వెల్ మీద ఆదరణ పెరిగింది. విశ్వరూపం చిత్రాన్ని కూడా మొదట్లోనే రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది కమల్ హాసన్ సంకల్పం. ఆ విషయాన్ని ఆయన తొలి భాగం ప్రచారం సమయంలోనే చెప్పేశారు. రెండో సగాన్ని అప్పుడే విడుదల చేద్దామనుకున్నారు, కానీ ఇప్పటికి కుదిరింది. యుద్ధాలు, స్పై, కథక్, ఇన్వెస్టిగేషన్ అంటూ సాగిన తొలిసగానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా, లేక గత సీక్వెల్ లాగా నసగా మిగులుతుందా? నేను దేశాన్ని ప్రేమించే ముస్లిం ప్రజల కోసం చావటానికి సిద్ధమైన ముస్లిం. ఏ మతానికో కట్టుబడడం తప్పు కాదు బ్రదర్, కానీ దేశద్రోహం చాలా తప్పు, అది నాకు రాదు. రా ఏజెంట్ విసాద్ అహ్మద్ భగ్నం చేస్తాడు. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లండన్ దగ్గరున్న సముద్ర తీరంలో దానిలోని అణు ఆయుధాలను యాక్టివేట్ చేస్తే సునామీ వస్తుంది, దాంతో లండన్ నగరం నాశనం అయిపోతుందని ఓమర్ ప్లాన్ చేస్తాడు. దాన్ని పసిగట్టిన విసాద్ తన భార్య నిరుపమ పూజా కుమార్ సహాయంతో అడ్డుకుంటాడు. ఇండియా చేరుకున్న విసాద్ ఓమర్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓమర్ గ్యాంగ్ ఈలోపు నిరుపమ, ఆశ్రిత్ సహా విసాద్ తల్లిని కూడా కిడ్నాప్ చేస్తారు. వాళ్లను కాపాడుకోవడానికి విసాద్ ఏం చేస్తాడు? వాళ్లను కాపాడే క్రమంలో విసాద్ ఏం కోల్పోతాడు? ఓమర్ ఇండియా నాశనానికి ఎలాంటి ప్లాన్ చేస్తాడు? దాన్ని విసాద్ ఎలా అడ్డుకుంటాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, కమల్ హాసన్ నటన గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. రా ఏజెంట్ గా అల్జిమర్స్ తో బాధపడే తల్లికి కొడుకుగా, భార్యను కాపాడుకోవాలనుకునే భర్తగా చక్కగా నటించాడు. నటుడిగానే కాదు, దర్శకత్వం పరంగా కూడా సినిమా చక్కగా తెరకెక్కించారు. ఇక శ్యామ్ దత్, షైనుదీన్, షనుజాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీలో సినిమా చాలా రిచ్ గా కనపడుతుంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక వయసు మీద పడుతున్నా కూడా కమల్ ఎలాంటి గ్రూప్స్ లేకుండా చేసిన యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సముద్ర తీరంలో వచ్చే సీన్స్ లో సీజీ వర్క్ బాగుంది. రాజకీయాలు, తీవ్రవాదం అనే అంశాలపై ఓ సందర్భంలో కమల్ వేసే పంచులు బాగున్నాయి. మైనస్ పాయింట్స్, విశ్వరూపం పార్ట్ 1 లో నేపథ్య సంగీతం చాలా ఎక్కువగా ఉంది, ప్రేక్షకుల మనసులను తాకింది. అయితే ఈ సినిమా నేపథ్య సంగీతం పార్ట్ 1 స్థాయిలో లేదు. ఇక ఇండియాలో పార్ట్ 2 అన్నారు, కానీ పార్ట్ 2 లోని ఫస్ట్ హాఫ్ అంతా లండన్ లోనే రన్ అవుతుంది, సెకండ్ హాఫ్ మాత్రమే ఇండియాలో ఉంటుంది. పార్ట్ 1 లోని ఆసక్తి పార్ట్ 2 లో లేదు. సన్నివేశాలను గ్రిప్పింగ్ గా రాసుకోకపోవడమే అందుకు కారణం. సినిమా ఫస్ట్ హాఫ్ నడిచే తీరులో ప్రేక్షకుడు సినిమా ఎక్కడికి వెళ్తుందనే కన్ఫ్యూజన్ కి లోనవుతాడు. పార్ట్ 1 వచ్చి చాలా కాలం కావడంతో ప్రేక్షకులకు కనెక్టింగ్ పాయింట్స్ కనెక్ట్ కావు. విశ్లేషణ, విశ్వరూపం పార్ట్ 1 2013 లో విడుదలైంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత పార్ట్ 2 వచ్చింది. పార్ట్ 1 కి మంచి ఆదరణ రావడంతో పార్ట్ 2 ఎలా ఉందోనని అంచనాలైతే పెరిగాయి. అలాగే పార్ట్ 1 లో చాలా ప్రశ్నలు ఆడియన్స్ కి మిగిలిపోయాయి. వాటన్నిటికీ పార్ట్ 2 లో సమాధానాలు దొరికినా సన్నివేశాలు గ్రిప్పింగ్ గా లేవు. అలాగే పార్ట్ 1 లో గ్లామర్, భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ అన్ని మిస్ అయ్యాయి. నటీనటులు పరంగా, సాంకేతికత పరంగా సినిమా బాగుంది. లొకేషన్స్ అన్ని రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు పార్ట్ 1 లో ఉన్నంత బాగా పార్ట్ 2 లో లేవు. మొత్తంగా పార్ట్ 1 కంటే పార్ట్ 2 విశ్వరూపం మెప్పించేంత లేదు. బాటమ్ లైన్, విశ్వరూపం 2 ఆశించినంత భారీగా కనెక్టింగ్ గా లేదు. రేటింగ్ 2.25. Hi. 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 Hi, India Glitz viewers. Draw the latest movie review. Interview. Latest updates. Subscribe. Subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.